मुख्यमंत्री बरल अद्यक्षतन विद्याशाख मरी वैद्यशाख अधिकार मंत्रो राष्ट्र मरी करोना महमारी व्याप्ति मीद मरी नेक परस्थित मीद समीक्ष निर्व जी समीक्ष गौरव मुख्यमंत्री वर्यु अन्नी कोणा राबो रोजल्लोवा चर्यल करोना व्याप्ति कटड़चे दिशा मरी मुख्य व्याप्ति चंदक प्रधानंगा स्कूल दी नियंत्रण चर्ची वो दिशा निर्देश जी मुझे नीचे तुमदो तरगति क्लास सस्पेंड क्लास वर्क मत मुख्यमंत्री गार आदेश जी सो तुम तरगति क्लास रेपी सेलवल प्रकट जरूरत मुख्य स्कूल प्रधानंगा कोविड व्याप्ति की प्रधानमैना टारगेट किंद वैद्यशाख अधिकारुलु मरी वैद्यशाख सिब्बंदी चूस्तुन्न नेपथ्यंलो दानी कट्टडी चेयालंटे मरी मुख्यंगा पिल्लल्नि साध्यमैनंत वरकु इंटि वद्दने उंचे एर्पाट्लु चेयालि वारिकि मुख्यंगा वीटि मीद अवगाहन कल्पिंचडं मरी वीरिकि संबंधिंचिनटुवंटि चर्यलु प्रोटोकाल्स अन्नि तीसुकुन्ना कूडा मरी ट्रावेलिंग दींट्लो इदि व्याप्ति चेंदे अवकाशं उंदन्न ఈ యొక్క క్లాస్ వర్క్ ను 1 నుంచి 9 తరగతి వరకు క్లాస్ వర్క్ ను సస్పెండ్ చేయడం జరుగుతుంది అట్లాగే ఈ యొక్క 10th క్లాస్ మరి అట్లాగే ఇంటర్మీడియట్ షెడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జామినేషన్ షెడ్యూల్స్ ఇంటర్మీడియట్ షెడ్యూల్స్ ఇప్పటికే ఆ యొక్క ఎగ్జామినేషన్ ప్రక్రియ మొదలైన నేపథ్యంలో ప్రాక్టికల్స్ ఈ నెల 24 పూర్తవుతున్నాయి ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ కాబట్టి ఇక థియరీ ఎగ్జామినేషన్ మాత్రమే ఉంది థియరీ ఎగ్జామినేషన్స్ 5వ తేదీన ప్రారంభమవుతున్న నేపథ్యంలో యథాతథంగా జరుగుతాయి సో అట్లాగే ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ గురించి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఏదైతే ఉందో ఆ షెడ్యూల్ ప్రకారం నడుస్తుంది క్లాస్ వర్క్ కూడా లేదు కాబట్టి క్లాస్ వర్క్ కాలేజెస్ ఏవి మరి కాలేజెస్ కు విద్యార్థులు వచ్చే అవసరం లేదు కాబట్టి ఎగ్జామినేషన్స్ గురించి ప్రత్యేక ప్రధానంగా దృష్టి పెట్టడం జరుగుతుంది అట్లాగే 10th క్లాస్ ఎగ్జామినేషన్స్ కూడా అవి షెడ్యూల్ ఇదివరకే విడుదల చేసిన నేపథ్యంలో ఇప్పటికి యథాతథంగా నిర్వహించడానికి మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది జూన్ లో ఉంది కాబట్టి ఎగ్జామినేషన్స్ సంబంధించినటువంటి క్లాస్ వర్క్ ఇప్పుడు 1 టు 9 క్లాసెస్ లేవు కాబట్టి భౌతిక దూరం పాటించడంలో కానివ్వండి అట్లాగే ఈ యొక్క మాస్క్లు ధరించి మరి వాళ్ళని స్కూల్కు మరి రప్పించే కార్యక్రమంలో కానివ్వండి దాన్ని పర్యవేక్షణ అట్లాగే శానిటైజేషన్ మరి కార్యక్రమాలు కానివ్వండి వీటిని పక్కటబందిగా అమలు చేస్తూ ఈ యొక్క 10th క్లాస్ మరి ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ ను ముందుకు తీసుకోవాలనేక నిర్ణయాన్ని ఈ రోజు ఈ సమావేశంలో తీసుకోవడం ఇంకా లేవు అయిపోయినాయి క్లోజ్ చేసాం కదా 1 నుంచి 9వ తరగతి వరకు అన్ని మరి క్లాస్ వర్క్ అంతా క్లోజ్ చేసి విద్యా సంవత్సరాన్ని క్లోజ్ చేస్తాం గవర్నమెంట్ స్కూల్స్ అయితే ఓకే ప్రైవేట్ స్కూల్లో సిబిఎస్ఈ సిలబస్ ఉంది ఆల్రెడీ 9వ క్లాస్ ఎగ్జామ్ రాసేసి ఇప్పుడు 10th క్లాస్ కి వెళ్ళింటారు వాళ్ళకి ఉందా క్లాసెస్ వాళ్ళ లేదా అది ఇంకా మేము కేంద్రంతో సంప్రదింపులు జరుపుతా ఉన్నాము అవన్నీ ఎంఓయూ ఎంటర్ చేసుకోవాలి ఆ విధి విధానాలు తర్వాత ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో త్వరలో దాన్ని అనౌన్స్ చేస్తాం ఇక అది ప్రైవేట్ స్కూల్స్కి ఎట్లా ఉంటాయి ప్రభుత్వ పాఠశాలలో ఏ విధంగా ఉంటాయి బోర్డ్ ఎగ్జామినేషన్స్ వరకే అది వాళ్ళు పరీక్ష పెడతారు దానికి సంబంధించి సిలబస్ ఉంటుంది మిగతాది ఎవరైనా కానీ ఏ సిలబస్ అయినా అడాప్ట్ చేసుకోవచ్చు అనేది ఉన్న రూల్స్ ప్రకారం కాబట్టి మన సిలబస్ ఏవైతే ఉందో ఇంగ్లీష్ మీడియం మరి ఏదైతే అడాప్ట్ చేసుకోవడం జరిగిందో మన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ సిలబస్ సిబిఎస్ సిలబస్ కన్నా చాలా ఇంకా బెటర్ స్టాండర్డ్స్లో ఎక్కువ ప్రమాణాలతో కూడింది ఉంది
కాబట్టి వాళ్ళ సిబిఎస్ఈ రూల్స్ ప్రకారం 1 to 9 వరకు ఈ సిలబస్ అని పడుకోవచ్చు. 10th మాత్రం బోర్డ్ ఎగ్జామినేషన్స్, 10th 12th మాత్రం ఖచ్చితంగా వాళ్ళు కండక్ట్ చేసే ఎగ్జామినేషన్, కాబట్టి వాళ్ళ సిలబస్ ఫాలో కావాల్సి వస్తుంది. కాబట్టి అందరూ ఇబ్బంది ఉండదు. అదే ఈ విధి విధానాలు సిలబస్ ఎవరు ఫాలో కావాలా, ఎవరి సిలబస్ ఫాలో కావాలి, ఎందుకంటే ఎగ్జామినేషన్స్ ఓన్లీ 10th ఇంటర్మీడియట్ కదా, దానికి కావాల్సింది. సో దానికి సంబంధించి సిలబస్ మాత్రం వాళ్ళు పరీక్ష వాళ్ళు పెడుతున్నారు కాబట్టి సిలబస్ కూడా వాళ్ళు చెప్పింది ఫాలో కావాలా. సో మిగతా సిలబస్ ఏది ఎట్లా ఫాలో కావాలనేది మిగతా ఎస్సీఆర్టీ సిబిఎస్ఈ మరి ఎన్సీఆర్టీ మూడు కలిపి మరి ఒక ఎంఓయూ చేసుకొని దాని సిలబస్ ఆ విధి విధానాలు దాని యొక్క ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో అన్ని తయారు చేస్తాం. ఇప్పుడు అన్నీ ఇంకా చెప్తారు అది ఎవరికి ఎట్లా అనేది. ఆంధ్రప్రదేశ్లో సిబిఎస్ఈ మరి విధానాన్ని మరి ఇంట్రడ్యూస్ చేయాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. దాని ప్రకారమే ఇప్పటికే మరి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. విధి విధానాల్లో ఏ విధంగా ముందుకు పోవాలనేది త్వరలో ప్రకటిస్తాం. అన్ని చెప్తాం దాని గురించి. అది మామూలుగా అది ఇప్పుడు ఇప్పుడు సిబిఎస్ఈ ప్రైవేట్ స్కూల్స్లో మాకన్నా ముందుగానే వాళ్ళు తీసుకున్నారు. చాలా స్కూళ్ళలో సిబిఎస్ఈ ఉందా లేదా? సో సిబిఎస్ఈలో మేము ఇస్తాం, మేము ఇచ్చేది ఏంటి, కేవలం ఎన్ఓసి ఇస్తాం. ఎన్ఓసి మీరు ఎన్ఓసికి వెళ్ళొచ్చు సిబిఎస్ఈకి అని. సిబిఎస్ఈకి ఎన్ఓసికి వెళ్ళినప్పుడు నేను చెప్పాను కదా, ప్రైవేట్ స్కూల్ కానివ్వండి ప్రభుత్వ పాఠశాలలు కానివ్వండి ఎవరైనా కూడా 1 to 9 వరకు సిలబస్ ఏదైనా పెట్టుకోవచ్చు. 10th ఇంటర్మీడియట్ మాత్రం సిలబస్ వాళ్ళు పెట్టుకోవాలా, ఎందుకంటే పరీక్షలు వాళ్ళు పెడతారు. రాష్ట్రంలో ఉన్న పాఠశాలలు అన్ని అన్ని మేనేజ్మెంట్ దేనికి ఎప్పుడు ఎప్పుడు రేపా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధీనంలో వాళ్ళ పర్మిషన్ తీసుకొని నడుస్తున్నటువంటి స్కూల్స్ ఏ మేనేజ్మెంట్స్ అన్నా కానివ్వండి, ట్రైబల్ వెల్ఫేర్ కానివ్వండి, ఎయిడెడ్ పాఠశాలలు కానివ్వండి, లేకపోతే ప్రభుత్వ పాఠశాలలు కానివ్వండి, మున్సిపాలిటీ కానివ్వండి, అందరికీ ఇది వర్తిస్తుంది. మేము ఆల్రెడీ ఈ లాస్ట్ ఇయర్ ఏ విధంగా అయితే విద్యార్థులు నష్టపోయారో పరీక్ష లేకుండా చాలామందికి ఉద్యోగ అవకాశాలు కూడా రాకుండా పోయినాయి. మిలిటరీలో 10th క్లాస్లో గ్రేడింగ్ లేదని చెప్పి చాలామంది రిజెక్ట్ చేసిన పరిస్థితులు ఉన్నాయి. చాలా వరకు కొన్ని అసోసియేషన్స్ కూడా పరీక్షలు కావాలని కూడా చెప్పడం జరిగింది. మేము కాబట్టి చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ వచ్చాం. 160 రోజులు వర్కింగ్ డేస్ కావాలి దీనికి. ఎక్కడ మేము చూసారుగా మీరు ఏ విధంగా మేము స్టాగర్డ్గా నవంబర్ నుంచి క్లాస్ వర్క్ చేసుకుంటూ వచ్చాం కాబట్టి దాన్ని కాపాడుకుంటూ వస్తూ ఉన్నాం. కాబట్టి ఆ అకాడమిక్ ఇయర్ను కాపాడే ప్రయత్నంలోనే ఈరోజు కూడా ఇంకా దాన్ని ఎట్లా పట్టుకొస్తున్నాం. రేపు రాబోయే రోజులు ఏమిటో కూడా నేను చెప్పట్లేదు కదా, ఈరోజు మాత్రం ఖచ్చితంగా అదే షెడ్యూల్ ఉంటుంది. ఇప్పుడు చెప్పాం కదా చర్యల గురించి. ఈరోజు కొత్తగా చెప్పాల్సింది ఏముంది, ప్రోటోకాల్స్ ఉన్నాయి కదా. మాస్క్ అందరికీ 3 జతలు మాస్కులు, 6 కోట్ల మంది ఈ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అందరికీ మాస్కులు ఇచ్చినాము. 70 లక్షల మంది విద్యార్థులు ఉన్నారో అందరికీ విద్యా కానుక ద్వారా మాస్కులు అందించడం జరిగిందా. 3 జతల మాస్కులు ఇచ్చినాము. తర్వాత హ్యాండ్ మన థర్మల్ టెస్టింగ్ స్కూళ్ళలో పెట్టడం జరిగింది. ఐసోలేషన్ రూమ్స్ పెట్టమని చెప్పినాము. ఐసోలేషన్ రూమ్స్ తర్వాత శానిటైజేషన్ చేయాలని చెప్పినాము. ఎక్కడైనా కూడా ఈ యొక్క కరోనా కేసెస్ సంఖ్య గిన పెరిగితే వాళ్ళ చర్యలు తీసుకుంటామని చెప్పినాము. స్కూళ్ళు మూసేయడం కూడా మేము వెనకాడమని చెప్పినాము. స్కూళ్ళు కూడా మూసేసినాము. ఇంకంతకన్నా చర్యలు ఏం తీసుకోవాలి అన్ని. అందుకే ఇంకా ఇంకా ముందస్తు జాగ్రత్తగా 1 to 9 కూడా మేము ఈరోజు క్లాస్ వర్క్ సస్పెండ్ చేసాం. ఐసోలేషన్ రూమ్స్ సపరేట్గా పెట్టాం, వాళ్ళ సపరేట్గా పరీక్షలు నిర్వహించడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నాం.